చేసినా నాకు అర్థం నుంచి డబ్బుల నాకెదు. మరి పెగ్గేస్తావా? నా ఏంటి ఎత్తా, నా ఏంటి ఎత్తా. గంతే కాని బాబు, రెండు ఐస్ క్రీమ్ తగ్గిల నీకు కాలితావా? రెండు ఇస్తావా? అబ్బో, 10 రూపాయలకు ఒక ఐస్ క్రీమ్? నీ 2 రూపాయల కనుక 5 కొత్తలు పెట్టారు, 5 రూపాయలు పెట్టారు. కారం లేదు, కూర వండుతావా? ఇవి చల్లగా ఉంటాయి, ఈ కారం ఉంటాయి. అబ్బో, నేనే తెలివంతురాలంటే నాకంటే పెద్ద తెలివంతుడు ఉన్నావు. అబ్బో అబ్బో, ఏం కావాలి? స్ట్రాబెర్రీ. ఐసలు ఎక్కడ ఇవి? మరి ఎత్తుకొచ్చినవా? దొంగతనం చేసినవా? ఇచ్చింది. ఎన్ని కొనుక్కుంటావు మరి? కడవాయి. పెళ్లిలో ఫంక్షన్లు ఉన్నాయా? ఇప్పుడు మంచి రోజులు ఎక్కడ, ఇప్పుడు ఏమన్నా మంచి రోజులు? పెళ్లిల సీజనా? ఇప్పుడు నీ ఐస్ క్రీమ్లు ఏడమ్ముడు పోతాయి. పెళ్లిల సీజన్ కాకపోతే పట్టని అమ్ముడు పోతాయి. ఎండాకాలం సీజన్, చల్లగా తీయగా నోట్లెత్త కరిగిపోతాయి ఐస్ క్రీమ్. ఇష్టం అమ్ముకుంటా అమ్ముకపో, నన్ను ఎందుకు ఇస్తున్నావు? ఈ కుళ్ళా కొబ్బరి నువ్వు నాడతారా? ఈ కల్తీ ఆపసి పో, మానాలు ఖరాబ్ అయితే, రోగాలు ఎక్కువ అయితే ఈ సొండు నువ్వు నాడితే ఉంది కాదు. ఇటు గుర్తుది ఆడాలి నూనె, ఈ గుర్తుది. అమ్మో, నీ కలుపుచాలి ఉండ, మంచిగా చెప్పి నువ్వు వాపస్ ఇచ్చా. నీకు ఇంత మంచి బతుకు దగ్గర ముచ్చట చెప్తాను, నీ బతుకు నా బతుకు దగ్గర ముచ్చట ఏం చెప్పవా? 10 రూపాయల గిరాకనే చేయవా? ఐస్ క్రీమా? అత్త బేట, నీకు మంచిది కాదు. నడు, నువ్వు ఇంట్లో నడు, నడు. ఏందమ్మా, మా పిల్లని కుత్కెలు ఉన్నాయి, నువ్వు ఇంటి ముందర వచ్చి ఇదేం పని? నడు, సతాయి సరిపోతున్నాక. నీకు రేపు ఎగ్జిబిషన్ వస్తా సరేనా? మా నాన్న మంచు కూకోబెట్టే ఏమవ్వా, నీకు చెప్తున్నా కదా అప్పటి నుంచి. పిల్లడికి టాన్సిల్స్ ఉన్నాయంటే నీకు అర్థమైతే లేదా? మళ్ళీ పుల్లి పిల్లని ఇచ్చేస్తున్నావు. నడు ఇన్నొచ్చి అదే బాధకున్నావు, నువ్వు నా ఎక్కిల ముందర నిలబడి నన్ను ఇచ్చేస్తున్నావా? బజారా? ఏమున్నావా నువ్వు? అబ్బో, 5 రూపాయలు పెట్టే ఐస్ క్రీమ్ కూడా తెలియదు కానీ బాగా నీరుగుతాడు, అల్పులు వేసుకుంటుడు. Bye.
వీరు కూలిపోయిందిరా, ఐస్ ముక్కలు అయితే మంచిగా ఉండు. తాత ఎండ ఎట్లా కొడుతుంది అనుకుంటున్నావే? అందుకే ఈ బీర్లు గరమైనయే. రాంగ బండి పెట్టుకురాలే. బండి కూడా బాగా ఏడెక్కిందే. అరే ఐస్ క్రీమ్ వచ్చింది, ఆ దగ్గర ఐస్ ఉంటుంది. తాత తాగి తాగి కాలు చేతులు గుంజుతున్నాయి. తాత నువ్వే తీసుకురాపో తాత. బండి కాటం వస్తాను, నీకు బతక బుద్ధి అయితే లేదా ఏం? అమ్మ ఐస్ క్యూబ్ ఉన్నాయా? ఐస్ క్యూబ్ లేవు. అంత రాకుంటే మందులు కట్టేమి లేదు కానీ గి తీసుకుంటే రాదు ఉన్నదా? అరే తిరుమల్ 500 తీసుకోరా. ఏ తీసుకో తాత, 500 పోతుంది, 1000 పోతుంది. మనం అయితే నిమ్మలంగా తాగాలి. తీసుకురా. ఈ అమ్మాయి అమ్మా ఇంత బాగా కొడుతుంది, గిరాకలేదండి. అమ్మా ఐస్ క్రీమ్ ఎంత? 5 రూపాయలు. అయితే 5 ఐదు ఐస్ క్రీమ్లు ఎందుకు నీకు? నా మావరికి ఒకటి, మా అత్తకు ఒకటి, మా మామకు ఒకటి, నాకు 2. నువ్వు ఇంతంత లేవు కానీ బాగానే హుషారు ఉన్నావు నువ్వు. మరి నీకు ఎందుకు నేను ఎన్ని తీసుకుంటే నేను అడిగినా నీయు? చేతులు దుడుచుకో, పైసలి 25 రూపాయలు. ఇక 5 ఇస్తావు? ముందు నాకు 5 చెప్పినావు కదా. భలే ఉన్నావు పిల్ల, 5 తిన్నావు మళ్ళా 5 రూపాయలు ఇస్తావు? నా దుకాణం భలే 5 పోవు. నేను ఇక్కడికి కదరా నీయా, నేను చెప్తున్నా బాబా. 20 రూపాయలు ఇచ్చా మళ్ళా మామయ్య అనే వాళ్ళకో ఫిర్యాదు చేస్తాయి. ఏ మిల్కి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు, ఏందమ్మా చిన్నపిల్లని చూసి బెదిరిస్తున్నావు? నేనేం బెదిరించినయ్యా? అమ్మా నేను వచ్చినప్పుడు ఏమని అడిగినా? ఐస్ క్రీమ్ ఎంత అని అడిగినావు? ఎంత చెప్పినావు? 5 రూపాయలు అన్నా. ఒక్కటి చేత పట్టుకుందయ్యా. ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు? చిన్నపిల్ల 5 ఐస్ క్రీమ్లు తింటది ఎక్కడన్నా? ఆమె ఒక్క ఐస్ క్రీమ్ తీసుకున్నది, డబ్బులు ఇచ్చేసింది. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు అంటే చెప్పు. నేను అబద్ధం అసలే ఆడ బాబు, పిల్ల తరిక లేరాళ్ళు. ఏం మాట్లాడతాను, నన్ను అది చెప్తాను. ఏది లేదు, ఇచ్చింది ఒక్క ఐస్ క్రీమ్, 5 రూపాయలు ఇచ్చింది, చక్క తీసుకున్నాడు. ఇట్లా గిట్ట మోసం చేసినావు అనుకో, నీ డబ్బ లేకుండా చేస్తా, నేను రోడే ఎక్కనియా. మల్ల గిట్ట మామూలు కనబడ్డావు అనుకో, మర్యాద దక్కది నీకు చెప్తున్నా. చల్ నడు. మంచిదే, ఇసోంటి గిరాకి ఉండాలి. ఐస్ క్రీమ్ తినబుద్ధి అవుతుందారా? తినబుద్ధి అవుతుంది. పైసలు ఉన్నాయా నీ దగ్గర? లేవు. నీ దగ్గర పైసలు ఉన్నాయా? నీ ఒక ప్లాన్ చెప్పి తింటారా? తింటా. లేవు.
ఐస్ క్రీమ్ ఎత్తుకుపోయా పైసలు ఇయ్యప్ప. అయ్యో బండి లేదు కదా, అయ్యో బండి వాళ్ళ